వరవరాలు. ఆయన చేతిలో మాండోలిన్, రాగ చరులు వర్షించే మంత్రదండం. ఆయన మనసు తపస్సు సంగీతం. వారే రాగధనులు, స్వరరాగధనులు, మాండలిన్ శ్రీనివాస్ గారు. అసలు పేరు ఉప్పలపు శ్రీనివాస్ గారు. సెప్టెంబర్ 19, 2015 వారి మొదటి వర్ధంతి. ఆ మహావిద్వాంసునికిదే మా అశ్రు నివాళి, అపురూప స్మృత్యంజలి. న్యూ శ్రీనివాస్ సంగీతాన్ని ఆరాధించిన వాళ్ళు ప్రపంచంలో ఎవరు ఉండరేమో, వాళ్ళందరిలో ఒకదాన్ని నేను కూడా. అతని చిన్నప్పటి నుంచి అతని సంగీతం వింటున్నాను. గంధర్వ లోకం నుంచి వచ్చిన ఒక కళాకారుడని నా అభిప్రాయం. చాలా ఏళ్ళుగా మేము టచ్లో ఉండేవాళ్ళం. నా కచేరీలకు అతను రావడం, అతని కచేరీలకు నేను వెళ్ళడం, ఇలా చేసేవాళ్ళం. 2012లో గవర్నమెంట్ మ్యూజిక్ కాలేజ్ అడయార్ చెన్నైలో నేను డైరెక్టర్గా ఉండేదాన్ని. అప్పుడు మా మ్యూజిక్ ఫెస్టివల్లో అతను వాయించమని నేను ఆహ్వానించినప్పుడు ఎంతో గ్రేస్ఫుల్గా ఒప్పుకుని వచ్చి మాకు కచేరీ ఎంతో బ్రహ్మాండంగా చేసి ఇచ్చాడు. ఎంత బాగా వాయించాడంటే అందరూ అంత మైమరిచిపోయి విన్నారనమాట. కానీ నేను గమనించింది ఏంటంటే అతని చేతులు ఎంత ఒక పరమానందమైన ఒక సంగీతాన్ని సృష్టించిన, అతను మటుకు అంటి ముట్టనట్టు అందులో ఒక ఇన్వాల్వ్మెంట్ లేనట్టు కనిపించాడు. అది నేను గమనించాను. 2014 జూలైలో తమిళనాడు మ్యూజిక్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ సిండికేట్ మీటింగ్లో సిండికేట్ మెంబర్గా మా మొదటి మీటింగ్కి, ఇనాగ్రేషన్కి అతను వచ్చాడు. మెంబర్గా వచ్చినప్పుడు చాలా సంతోషపడ్డాను అన్ని చాలా ఏళ్ల తర్వాత అతన్ని మీట్ చేయడం. కానీ అతను చాలా చిక్కిపోయి అనారోగ్యంగా చాలా యాంత్రికంగా కనిపించాడు. అది నాకు చాలా బాధ అనిపించింది. కానీ ఇంత లోపల ఏమైంది, సెప్టెంబర్ 19న అతను మరణించాడని విన్నాను. ఇంకా 3 నెలలు కూడా కాలేదు మేము మీట్ చేసి. అది నాకు ఒక చాలా పెద్ద షాక్. ఎలాగైతే ప్రపంచంలో అందరూ షాక్ అయ్యారో నేను కూడా అలా స్టన్ అయ్యాను అతను లేడని. ఇవాళ కూడా నాకు ఆ నమ్మకం కుదరట్లేదు. ప్రపంచంలో అతని ఫ్యాన్స్, సంగీత ప్రపంచంలో ఉన్న ఫ్యాన్స్, బయట ప్రపంచంలో ఉన్న ఫ్యాన్స్ అందరూ ఏం నమ్ముతున్నారంటే అతని ఆత్మేమో అతని సంగీతంలో, అంటే అతని వీడియో రికార్డింగ్స్ కానీ ఆడియో రికార్డింగ్స్ కానీ వీటిలో ఉంది అతని ఆత్మ అని అందరు ఫీల్ అయ్యి అతని సంగీతాన్ని వింటున్నారు. నా మనసుకి చాలా బలంగా ఏమనిపిస్తుందంటే ఆ సంగీతం, అంటే ఆ రికార్డింగ్స్లో మట్టుకే కాకుండా అతని ఆత్మ శ్రీ చుట్టూ, సాయికృష్ణ చుట్టూ తిరుగుతోందన్నది నా నమ్మకం. నేను యూజువల్గా నేను నాకు మనసుకి తట్టేవి ఎప్పుడు తప్పు కావు. ఎందుకో చాలా నిజం అనిపిస్తుంది అతని ఆత్మ వాళ్లతో ఉన్నట్టు. తర్వాత సాయికృష్ణ ఎంతో ఒక అదృష్టవంతుడు, ఇలాంటి ఒక తండ్రికి జన్మించినందుకు. వాళ్ళ తండ్రి ఆత్మ అతనితోనే ఉండి అతన్ని ఆశీర్వదించి కాపాడి ఎంతో పైకి తీసుకెళ్తుందన్నది నా నమ్మకం. ఉప్పలపు శ్రీనివాస్ గారు 1969 ఫిబ్రవరి 28వ తేదీన ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా కళ్ళల హరివిల్లు, పాలకొల్లులో జన్మించారు. కర్ణాటక శాస్త్రీయ సంగీతాన్ని చిన్ననాడే అభ్యసించారు. మై ఫాదర్ హి వాస్ టీచింగ్ మాండలిన్, గిటార్, ఆల్ కైండ్స్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్. వెన్ ఐ సా హిమ్ టీచింగ్ మాండలిన్ టు స్టూడెంట్స్, ఐ డోంట్ నో ది రీజన్ I was very much attracted to the instrument. Maybe it could be sound or it could be size or anything else. So my father, he never wanted me to be a musician. He wanted me to have an education and everything. But I always want to learn mandolin. When my father goes out, I used to pick up the instrument and try myself. Then one day he saw me playing like this and he asked me, "Are you really interested?" Yes. Then he started teaching me. Then he took me to my guru, Subbaraju sir.
He was a vocal musician. When my guru sings, I used to just play whatever he sings, like, because nobody was there to teach me classical music on the mandolin. So it was very challenging and difficult at that age. You know. I started learning at 6. Paschatya Sangeeta Sadhanamaina Mandolinu Shastriya Karnataka Sangeetanlo Modatisari Prevesapettaru. Pramukha Sangeeta Diggajalu Andaru Srinivas Gari Mandolin Vadananlo Aina Pratibhaku Adbhuta Vidvattuku Aascharyapoyaru. Konni samvatsaral kritam Palakollalo Tyagaraja Utsavalaku Balamuraya Garu Nenu కచ్చేరీకి వెళ్ళడం జరిగింది. అక్కడ చిన్న కుర్రవాడు మ్యాండలిన్ వాయిస్తున్నాడని తీసుకొచ్చి మాకు వినిపించారు. వినిపిస్తే చాలా బాగా వాయిస్తున్నాడు. మ్యాండలిన్ అనే ఇన్స్ట్రుమెంట్ కర్ణాటక సంగీతంలో లేదు. ఏదో సినిమాలలో చిన్న బిట్లు వాయించడానికే కానీ అది ధారాళంగా సంగీతం వాయించడానికి తగిన ఇన్స్ట్రుమెంట్ కాదని దాన్ని ఎవరు తాకలేదు. అలాంటిది అద్భుతంగా వాయిస్తున్నాడు కుర్రవాడు. భవిష్యత్ ఇప్పుడు 10 ఏళ్ళు ఉంటాయేమో. అది చాలా బాగుందని బాలమురళి గారు మేము అంటే అప్పటికప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఒక బంగారపు ఉంగరాన్ని తీసుకువచ్చి బాలమురళి గారితో సన్మానం చేయించారు ఆ చిరంజీవికి. ఈ విషయం తంజావూరు ఉపేంద్రన్ అనేటువంటి మృదంగ విద్వానికి తెలిసింది. తెలిసి ఆయన ఏం చేశాడు, విన్నాడు. వినారే ఇలా వదిలిపెట్టడం కాదు, సినిమా కాదు, ఇతను సంగీ కర్ణాటక సంగీతంలో చాలా గొప్ప స్థితికి రాగలిగినటువంటి అన్ని విషయాలు ఉన్నాయి కనుక అచ్చరీలలోకి తీసుకువెళ్ళాలని ఆయన ఆయన మామగారు షణ్ముఖ సుందరం పిళ్ళే అని ఆయన మృదంగ డోలు వాయించేవాడు. వీళ్ళిద్దరే కలిసి కచేరీలు ఏర్పాటు చేసి దినదినాభివృద్ధి ఆ నోట అమ్మో అద్భుతంగా వాయిస్తున్నాడు చిన్న కుర్రవాడు అని అట్లా బాగా పేరు రావడం, అది విని బాలచంద్ర వీణ ఇంకా భానుమతి వగేరే ఎంతో గొప్ప గొప్ప వాడు కూడా విని అతని కచేరీలు చాలా బాగా జరుగుతున్నాయి. 1978లో తొలిసారిగా 9 ఏళ్లకే మ్యాండోలిన్ను కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో వాడటం మొదలుపెట్టి అప్పటి నుండి మ్యాండోలిన్ శ్రీనివాస్గా ప్రపంచ ప్రసిద్ధులయ్యారు. మైకేల్ బ్రూక్, బీటిల్స్ జార్జ్ హారిసన్ వంటి వారికి అభిమాన పాత్రులయ్యారు. పదమూడేళ్లకే మొదటి మ్యూజిక్ ఆల్బంను విడుదల చేశారు. 5 తీగలున్న ఎలక్ట్రిక్ మ్యాండలిన్ వాదనలో ఆయనకు ఆయనే సాటి. 1978 నుండి 4 దశాబ్దాల పాటు జాన్ మెక్ లాగ్లిన్, మైకేల్ నైమాన్, మైకేల్ బ్రూక్లతో కలిసి ప్రపంచవ్యాప్తంగా సంగీత దిగ్విజయ యాత్ర చేశారు. I'm gonna make you mine.
పండిట్ రవిశంకర్ తరువాత భారతీయ శాస్త్రీయ సంగీతంలో అంతటి పేరు ప్రతిష్టలు సాధించింది ఒక్క శ్రీనివాస్ గారి. మాండలిన్ శ్రీనివాస్ మొట్టమొదటిసారి హంపాంచన్ ఒక సినిమాకి హిందీ సినిమాకి అనిల్ కపూర్ వాళ్ళ సోదరుడు బోనీ కపూర్ నిర్మించిన చిత్రం దానికి లక్ష్మీకాంత్ వేరలాల్ సంగీతం చేశారు. రీ రికార్డింగ్ అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ నేను చేశాను. అది చేస్తున్నప్పుడు జెమినీ స్టూడియోలో చెన్నైలో వాసురావు గారు ఆ అబ్బాయి నా దగ్గర తీసుకొచ్చారు. అప్పటికే ఆ చిన్నపిల్లవాడి పేరు గురించి నేను వినున్నాను. అప్పటికి అతనికి 10 సంవత్సరాలు 11 సంవత్సరాలు ఉంటాయి. అప్పుడు సినిమా పాటలు ముఖ్యంగా శంకరాభరణంలో పాటలు ఇవన్నీ కూడా వేదికల మీద వాయిస్తూ చాలా ప్రఖ్యాతుడు అవుతున్నాడు చిన్నతనంలోనే. ఆ అబ్బాయిని తీసుకొచ్చి ఫలానాన్ని పరిచయం చేయగానే చాలా సంతోషించాను. అలాగే కూర్చున్నాడు, మ్యాండలిన్ కూడా పట్టుకొచ్చాడు. నేను ఏదైనా ఒక చిన్న బిట్టు ఇస్తే వాయించగలవా అన్నాడు. మీరు పాడితే విని వాయిస్తానండి అన్నాడు. అంటే స్వరం రాసుకోగలవా అన్నాను. నాకు స్వరం రాయడం రాదండి అన్నారు. అంటే ఆశ్చర్యపోయాను, ఒక చిన్నతనంలో ఇన్ని అన్ని కష్టమైన పాటలు క్లిష్టమైన పాటలు వాయిస్తున్నాడు కదా, స్వరజ్ఞానం ఉండుంటుంది అని. సరే అని చెప్పి ఒక అందులో నేను రీ రికార్డింగ్ చేస్తున్న ఒక థీమ్ 2 సార్లు పాడి వినిపించాను. అది చాలా పెద్ద థీమ్, అది పాడి వినిపించగానే వెంటనే చక్కగా వాయించారు. ఆ సినిమాకు దర్శకులు మేధావి శ్రీ బాపు గారు ఇంత బాగా వాయిస్తున్నారు కదా ఈ అబ్బాయి. తర్వాత సీన్లో వచ్చేటటువంటిది మేము అప్పుడు ఫ్లూటో సోలో వయలిన్ మీద అనుకున్నది, మనం మ్యాండలిన్ మీద ఎందుకు వాడకూడదు అన్నారు తప్పకుండా అని చెప్పి ఆ సీన్కు ఆ థీమ్ మ్యూజిక్ని మ్యాండలిన్ శ్రీనివాస్ మ్యాండలిన్ మీద వాయించి ఫస్ట్ టేక్లో ఓకే చేశాడు. బోనీ కపూర్ ఎంత సంతోషించాడంటే ఎత్తుకొని ముద్దాడి ఆ రోజులో పెద్ద పేమెంట్ 100 రూపాయలు అబ్బాయి జేబులో పెట్టాడు. ఇది నాకు మొట్టమొదటి పరిచయం. ఆ తర్వాత ఇంతింతై వటుడింతై అని అతని సంప్రదాయ సంగీతాన్ని నేర్చుకొని దేశం ఏమిటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచాడు. ఆయన గురించినటువంటి విశేషణాలు విశేషాలు ఎవరికి తెలియనివి నేను కొత్తగా చెప్పగలిగేది ఏమీ లేదు. ఒక్క విషయం మాత్రం చెప్తాను, అతను అతి చిన్న వయసులో పరమపదించడం అనేటటువంటిది మన దౌర్భాగ్యం, మన గ్రహచారం. ఆ కుటుంబం ఎంత కష్టపడుతోందో ఎంత బాధపడుతోందో నాకు తెలుసు, నేను ఊహించగలను. కానీ సంగీత ప్రియులందరూ కూడా ఎంత బాధపడుతున్నారో అది కూడా మనం ఊహించగలం. కళాకారులందరికీ నేను చెప్పేది ఏమిటంటే కేవలం ఒక గొప్ప కళాకారుడు తనలో ఉన్న కళ వల్ల మాత్రమే కాకుండా ప్రజ్ఞ వల్ల మాత్రమే కాకుండా మేధ వల్ల మాత్రమే కాకుండా తన నడవడిక వల్ల తన మంచితనం వల్ల తన వినయ సంపద వల్ల ఇంకా ఎంత ఎత్తుకు ఎదుగుతాడో అన్నదానికి తార్కాణం చిరంజీవి. చిరంజీవి మ్యాండోలిన్ యు శ్రీనివాస్. అప్పుడెప్పుడో ఒక 4 సంవత్సరాల క్రితం మా చిన్నాన్నగారి ఇంటి దగ్గర నేను నుంచుని ఉంటే చెన్నైలో ఆ పక్కనే ఉన్న గుడికి వెళ్ళి దర్శనం చేసుకుంటూ వస్తూ రోడ్డు మీద నుంచున్న నా కాళ్ళకు సాష్టాంగంగా నమస్కరించాడు. ఇదేమిటి బాబు నువ్వు ఇంత గొప్ప కళాకారుడివి రోడ్లో ఇలా నమస్కారం చేయొచ్చా అంటే నమస్కారం చేయదగిన వాళ్ళకి ఎక్కడ చేసినా పర్వాలేదండి, మొట్టమొదటిసారి సినిమా పరిశ్రమకు పరిచయం చేసింది మీరే కదా అని కృతజ్ఞతతో అతను అంటున్నప్పుడు నాకు కళ్ళు చెమ్మగిల్లాయి. చాలా విద్యావంతుడు మాత్రమే కాకుండా వివేకవంతుడు కూడా లేడు. ఓకే భౌతికంగా లేడు, వీళ్ళందరూ కూడా మరణించిన తర్వాత కూడా చిరంతనంగా జీవించేటటువంటి మహా గొప్ప మానవతామూర్తులు, సంగీత ప్రజ్ఞ కలవారు. వీటన్నిటితో పాటు బాధాకరమైన విషయం ఏంటంటే వాళ్ళ అబ్బాయి ఈ కార్యక్రమాన్ని చేపట్టి చేయడం.
చిన్నతనంలో పిల్లలు పోతే పుత్రశోకం ఎంత కష్టమైందో అలాగే ఎదుగుతున్న వయసులో పిల్లవాడికి తండ్రి లేకపోవడం అనేటటువంటిది కూడా చాలా చాలా క్లిష్టమైన పరిస్థితి ఈ బాధను అధిగమించి చిరంజీవి సాయి తాను అనుకున్నటువంటి రంగంలో పరిణతిని సాధించి కష్టపడి కృషి చేసి ఇప్పటికే మాండలిన్ శ్రీనివాస్ కొడుకు అని అందరికీ తెలుసు అతన్ని శ్రీనివాస్ తండ్రి ఆయన అనేటటువంటి కీర్తిని తన ద్వారా సంపాదించాలని మనసారా నేను ప్రార్థిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ ముఖ్యంగా చిరంజీవి సాయి తాతగారైనటువంటి రామస్వామి గారి పాదపద్మాలకు ఇక్కడి నుంచే నమస్కరిస్తూ శ్రీనివాస్ ఆత్మ ఎప్పుడూ భగవంతుడి పాదకమలాల దగ్గరే ఉంటుంది శాంతిని పొందింది అక్కడ ఎంతమందిని తన విద్వత్తు ద్వారా రంజింపజేస్తోందో ఆ ఆత్మ ఈరోజు ముఖ్యంగా ఆ ఆత్మ ఈ వాతావరణంలో ఈ కళామండపంలో మీ అందరి మధ్య తిరుగుతూ ప్రసరిస్తూ పిల్లల్ని ఆశీర్వదిస్తూ చిరంతనంగా సంతోషపడుతుందని నాకు నమ్మకం ఆ ఆత్మకు నేను నమస్కరిస్తూ ఈ కార్యక్రమం జయప్రదంగా జరగాలని మనసారా ప్రార్థిస్తూ చక్కటి కార్యక్రమాన్ని చేపట్టినటువంటి చిరంజీవి సాయిని అభినందిస్తున్నాను శ్రీనివాస్ గారు స్వరాల మాంత్రికుడు పుట్టుకతోనే సంగీతాన్ని నరనరానా జీర్ణించుకున్న సంగీత సుధానిధి కర్ణాటక సంగీత జలనిధి వారి ప్రతిభకు మెచ్చి భారత ప్రభుత్వం 1998లో పద్మశ్రీ అవార్డును 2009లో సంగీత నాటక అకాడమీ అవార్డును బహుకరించింది. కృష్ణతను మాండలిన్ శ్రీనివాస్ గారి తమయుడు. మాకు మాండలిన్ శ్రీనివాస్ గారు అంటే చాలా అభిమానం, అభిమానంతో పాటు భక్తి కూడా. ఇటాలియన్ వాద్యమైన మాండలిన్ మీద కర్ణాటక సంగీత రాగాలు పలికించడంలో పలికించిన మొట్టమొదటి మాండలిన్ శ్రీనివాస్ గారు. నేను ఒక మూడు నాలుగేళ్ల క్రితం అనుకుంటా మన కృష్ణ గాన సభ అని చెన్నైలో ప్రతి సంవత్సరం ఈ ధనుర్మాసంలో కచేరీ జరుగుతుంటాయి కదా, అప్పుడు అనుకోకుండా వెళ్ళి జాకిర్ హుస్సేన్ గారు నాన్నగారు మాండలిన్, జాకిర్ హుస్సేన్ గారు తబలా ప్రత్యక్షంగా చూసి నేను ఎంతో అసలు పలకించిపోయాను. సంగీతంపై శ్రీనివాస్ గారి ఆసక్తికి, అనురక్తికి, భక్తికి, అపారమైన శ్రద్ధకు, శక్తికి కారణాలను ఒక్కసారి దర్శిద్దాం. చిరంజీవి సాయి కృష్ణని కలవటం నేను చాలా కళాకారుడుగా, ఒక మిత్రుడుగా, వారి తండ్రి గారికి చిన్ననాటి మిత్రుడుగా హృదయం ఆనందంతో ఉప్పొంగిపోయింది సాయి కృష్ణ చూసిన వెంటనే. ఎందుకంటే విజయవాడ నుంచి ఆయన యొక్క ప్రయాణం, సంగీత ప్రయాణాన్ని ఆరంభం నుంచి చూసిన వ్యక్తుల్లో నేను ఒకడిని. దగ్గర దగ్గర మాది ఒకే ఏజ్ అవ్వటం వల్ల ఆ మహానుభావుడితో చిన్న వయసు నుంచే ప్రయాణం సాగించడంలో నేను కూడా ఒక ఆర్టిస్టుగా ఆయన చిన్నప్పటి నుంచే ఆ మాండలిన్ అనే పరికరాన్ని అద్భుతంగా ఆయన తీర్చిదిద్ది ఆయన యొక్క శైలిలో
ఆ కర్ణాటక సంగీతానికి ఒక వన్నె తెచ్చి సరస్వతి కిరీటంలో ఒక మకుటం లేని ఒక వజ్రంలాగా వెలిగినటువంటి ఆయన యొక్క జ్ఞాపకాలన్నీ కూడా చిరస్మరణీయాలు. అటువంటి మహానుభావుడు ఎక్కడో కోటికి వంద కోట్లకు ఒకడు పుడుతూ ఉంటారు. అటువంటి ఆయన గడిపిన ప్రతి సెకండు కూడా చరితార్థం అయింది. అటువంటి మహానుభావుడు ఎంతోమందికి ఆదర్శప్రాయుడయ్యాడు. అటువంటి జాతి రత్నానికి పుట్టినటువంటి మేలురత్నం తను కూడా ఒక మంచి పొజిషన్కి రావాలి. ఆయనకి ఎప్పుడు మా యొక్క సపోర్టు, కళాకారులుగా మేము ఎప్పుడు పక్కన ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ. 5 ఏళ్ల వయసులోనే తండ్రి గారితో పాటు సంగీత కచేరీకి వెళ్లి తండ్రి గారి మాండలిన్ను చూసి ముచ్చటపడ్డారు. కొడుకు ఆసక్తిని గమనించిన తండ్రి గారు బిడ్డకు కొత్త మాండలిన్ని కొని బహుకరించారు. 1976లో ప్రముఖ సంగీత దర్శకులు సాలూరి వాసుదేవరావు గారు వెస్ట్రన్ మ్యూజిక్ నేర్పించారు. మాది ఒక సరస్వతి నిలయం. ఆ సరస్వతి నిలయానికి ఇప్పుడు చిన్న స్థలంలో చాలా మంది పిల్లలు అందరూ స్టూడెంట్స్ గా వచ్చి నేర్చుకునే రోజులు. అన్నయ్య సాలూరు వాసు గారు, ఆయన శిష్యులు చాలా మంది గిటార్ నేర్చుకోవడానికి వచ్చేవారు. అప్పుడు వాళ్ళతో పాటు ఒక చిన్న బుడతడు వచ్చేవాడు. ఆ బుడతను చూసి, ఏంటి ఈ వయసులో వీడు ఇంత చిన్నోడు, ఏంటి నేర్చుకోవడానికి రావటం ఏంటి అనేసి నేను గిటార్ నేర్చుకోవడానికి వస్తాడు అనుకున్నా. కానీ తను చిన్న మ్యాండలిన్ తోటి వచ్చాడు. ఆ మ్యాండలిన్ కూడా ఎన్ని తీగలు, 4 తీగలు. మ్యాండలిన్కి యాక్చువల్లీ 8 తీగలు ఉంటాయి, కానీ ఈయన మ్యాండలిన్కి 4 తీగలు. 6 ఏళ్ళు ఉంటుందేమో అప్పుడు మ్యాండలిన్ శ్రీనివాస్కి. ఆ ఏజ్లో తను మా ఇంటికి నేర్చుకోవడానికి వచ్చాడు. తను కీర్తనలు వాయించడం నాకు మొట్టమొదటిసారి, నాకు నేను విన్న కీర్తన నగుమోము తన మ్యాండలిన్లో ఎంత అద్భుతంగా అంటే అన్ని సంగతులు, అన్ని గమకాలు మ్యాండలిన్లో వస్తుందా అని మేమందరూ ఆశ్చర్యపోయేవాళ్ళం. నాకు ఒక జలసీగా ఉండేది, ఏంటి ఇది చిన్న వయసులో వాయిస్తున్నాడు, మనం వాయించలేకపోతున్నామే. నేను గిటారిస్ట్గా ఉండేవాడిని, కానీ అంత గొప్పగా వాయిస్తుంటే నాకు జలసీ వచ్చేది. అప్పుడు నేను ఆడేవాడిని, ఇది కాదు నేను కార్డ్స్ వాయిస్తాను, ఈ కార్డ్స్ మెలడీ వాయించేవాడిని. అంటే అలా గురుగారు వాయించండి అనేవాడు. నేను అన్ని యాడెడ్ కార్డ్స్ వాయించి ఒక రిథంతో ఏ ప్యాటర్న్ ఇచ్చినా కూడా ఆ ప్యాటర్న్తో ఆయన కీర్తన స్టైల్లో ఫ్యూజన్ వాయించేవాడు. ఆ రోజు అనుభవాడు సరస్వతి పుత్రుడు. ఆ సరస్వతి పుత్రుడు మా సరస్వతి నిలయానికి రావటం అది మేము చేసుకున్న పూర్వజన్మ సుకృతం. ఈరోజు మనలో లేరు అని అనుకుంటున్నాం మేడం శ్రీనివాస్ గారు, కాదు సంగీత సరస్వతి. ఆ సరస్వతి పంపించిన చిన్న శాంపుల్ శ్రీనివాస్, ఎందుకంటే పూర్తిగా ఉన్నాడంటే అందరికీ పూర్తిగా వచ్చేస్తుంది సంగీతం. ఆయన ఒక చిన్న శాంపుల్గా సరస్వతి పంపించి మళ్ళీ తన దగ్గర తీసి వెళ్ళిపోయింది సరస్వతి. అటువంటి గొప్ప విద్వాంసుడు మేడలిన్ శ్రీనివాస్. వారి గురించి వారి తనయుడు సాయి కృష్ణ, తను నాతోటి వచ్చి చిన్న నాకు చిన్న బయట ఇవ్వండి నాన్నగారి గురించి మీకు తెలిసిన అనుభవాలు షేర్ చేసుకోండి అంటే అప్పుడు తనని రమ్మని చెప్పాను. ఎంతో ఆప్యాయంగా తను నా దగ్గరికి వచ్చి నా బిడ్డ సొంత బిడ్డలాగా ఇక్కడికి వచ్చి నన్ను అడగటం, నేను ఈ విషయాన్ని షేర్ చేసుకోవటం నాకు ఎంత ఆనందంగా ఉందో బాబు. నాన్నగారిని చిన్నతనంలో చూశాను, మళ్ళీ నేను చిన్నతనంలో ఈ ఏజ్లో చూశాను, నీకన్నా చిన్నవాడు చూశాను శ్రీనివాస్. అటువంటి మంచి ఫ్యామిలీ ఇంటిమేసీ ఉండేది. తర్వాత అన్నయ్య సాలూరి వాసురావు గారు అందరి దగ్గర తీసుకెళ్ళండి, ఇళ్ళరాజా గారి దగ్గరికి, తర్వాత బాలసుమణ గారి దగ్గరికి, అందరి దగ్గర తీసుకెళ్ళి తను ఎంకరేజ్ చేయాలి. ఇటువంటి టాలెంట్ మామూలుగా ఏదో కచేరీల్లో ఉండకూడదు, మొత్తం ప్రపంచానికి తెలియాలి. ఇంత ప్రాడిజీ, చైల్డ్ ప్రాడిజీ, ఇంత చిన్నతనంలో ఇన్ని కీర్తనలు, అది మ్యాండలిన్ అనే వాద్యంలో వాయించడం అనేది ఇంపాసిబుల్. అతను మ్యాండలిన్తో పాటు పుట్టాడు, ఆ ఇన్స్ట్రుమెంట్తో పాటు పుట్టింది ఒక్క మ్యాండలిన్ శ్రీనివాసే అని నేను ధైర్యంగా ఓపెన్గా చెప్పగలను. అంటే నా కళ్ళారా చూశాను, విన్నాను తన యొక్క టాలెంట్. ఎంత గొప్ప టాలెంట్! ఏ కీర్తన, ఒక రఘువం కాదు, ఏ కీర్తన అన్నా ఎంత గొప్పగా వాయించాడు తనలో. తర్వాత తను అంత పెద్ద విద్వాంసుడు అయిపోయిన తర్వాత కూడా తనలో ఉన్నటువంటి అది డౌన్ టు ది ఎర్త్ పర్సన్, అంటే చాలా వినయ విధేయతలతో ఉండేవాడు. ఎంత అసలు గర్వం అనేది ఇంత ఇంత పర్సెంట్ కూడా నేను చూడలేదు మా మేనేజ్ శ్రీనివాస్ దగ్గర. సో ఈరోజు ఆయన బాబు ఇక్కడ ఉండటం నాకు చాలా ఆనందంగా ఉంది. నాన్న నువ్వు కూడా నాన్నంత గొప్పవాడు అవ్వాలి, నాన్నగారి దీవెనలు ఎప్పుడు నీకు ఉంటుంది, అలా మా ఆశీస్సులు ఎప్పుడు ఉంటుంది నీకు. 1978లో తొలి కర్ణాటక శాస్త్రీయ సంగీత కచేరీని
గుడివాడలో జరిగిన త్యాగరాజ ఆరాధనోత్సవాల్లో చేశారు. కర్ణాటక సంగీతానికి సంబంధించిన ఏ గమకమైనా ఏ రాగమైనా అనితర సాధ్యంగా వాటిని పలికించి చాలా తక్కువ కాలం ఈ భూప్రపంచంలో జీవించిన ఎంతో ఖ్యాతి గడించి మన కర్ణాటక సంగీతానికి ప్రత్యేకించి ఆ మ్యాండలిన్ అనే ఇన్స్ట్రుమెంట్కి చాలా పేరు తీసుకొచ్చారు ఆయన. అనేక దేశాల్లో వారి కచేరీలు చేయడం, తర్వాత వారి రికార్డు మనందరం విన్నాం. అవి ఎప్పుడు కూడా అజరామరంగా ఉంటాయి. అనారోగ్య పరిస్థితి వల్ల చిన్న వయసులోనే వారు ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవడం జరిగింది. ఒక శుభకార్య సందర్భంలో మా గురువుగారు బాలమురళీకృష్ణ గారు శ్రీనివాస్ గారి గురించి, ఆయన చిన్నప్పుడు నేను సంగీతం నేర్చుకునే రోజులు మా గురువుగారి దగ్గర శ్రీనివాస్ గారిని తీసుకురావడం జరిగింది వాళ్ళ నాన్నగారు. అప్పుడు శ్రీనివాస్ గారు మా గురువుగారి ముందు వాయిస్తే ఆయన అన్నారు, ఎవరో ఒక తెలుగు వాళ్ళు చైల్డ్ ప్రాడజీగా ఉండి ఇలా అరవ దేశంలోకి వచ్చి వాళ్ళందరికంటే ఎంతో ఎక్కువ ఖ్యాతి గడిస్తూ ఉంటారు, అలా నా తర్వాత ఇక ఈ శ్రీనివాస్కి ఎలాంటి ఖ్యాతి వస్తుంది అని ఆ రోజుల్లోనే మా గురువుగారు శ్రీనివాస్ గురించి చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఆయన ఉన్నా లేకపోయినా ఆ ఖ్యాతి, ఆయన వాయించిన ఆ మ్యాండలిన్ వాద్యం ఎన్ని తరాలైనా ఎన్ని యుగాలైనా సంగీత ప్రపంచం ఉండేంత వరకు, రసికులు ఉండేంత వరకు అది నిలుస్తుందనడంలో అతిశయోక్తి లేదు. వారి కుమారుడు చిన్నవాడు చిరంజీవి సాయి కృష్ణ వారి నాన్నగారి మీద భక్తితో ఎంతో శ్రమ కోర్చి తనకి ఈ రంగంలో ఎక్కువ పరిచయం ఉన్నా లేకపోయినా మంచి కార్యక్రమాన్ని వాళ్ళ నాన్నగారి స్మృతి చిహ్నంగా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాడు. చిన్న వయసులోనే ఇలాంటి కార్యక్రమం అతను చేయడం చాలా అభిలషణీయమైన విషయం. అతన్ని నేను మనసారా అభినందిస్తున్నాను. అతనికి వాళ్ళ నాన్నగారి ఆశీస్సులు పైనుంచి తప్పకుండా ఉంటాయని, అతను ఉత్తరోత్తర చాలా పైకి వస్తాడని, తను అతను ఏ రంగాన్ని అయితే నమ్ముకున్నాడో ఆ రంగంలో అతను చాలా పైకి వస్తాడని నేను ఆశిస్తున్నాను. ఆ తరువాత 1981లో చెన్నైలో తమ ద్వితీయ కచేరీని అద్వితీయంగా నిర్వహించారు. దానితో శ్రీనివాస్ గారి పేరు సంగీత ప్రపంచంలో మారుమ్రోగింది. మ్యాండలిన్కి ఇండివిజువల్ అంటే ఇండివిజువల్ ఇన్స్ట్రుమెంట్ కాదు, ఒక గ్రూప్లో వాయించేవాడు. ఎప్పుడైతే శ్రీనివాస్ దాన్ని చేపట్టాడో అది మ్యాండలిన్ శ్రీనివాస్, శ్రీనివాస్ ఇంటి పేరు మ్యాండలిన్ అయిపోయి మ్యాండలిన్కి శ్రీనివాస్ తన పేరు దానం చేసాడు. సో వాళ్ళిద్దరి మధ్య మ్యాండలిన్ పేరు ఉన్న కానీ శ్రీనివాస్ పేరు పిలవడం అది శ్రీనివాస్ పూర్వజన్మ ముఖ్యంగా సంగీత ప్రియులు, మరీ ముఖ్యంగా తెలుగు వాళ్ళ అదృష్టం. నేను చెన్నైలో ఉన్నప్పుడు ఆ ప్రసాద్ ల్యాబ్ దగ్గర శ్రీనివాస్ ఉంటాడని తెలిసి నేను
అవి మా అమ్మ పుట్టిన ఊరు పాలపల్లి వాళ్ళ స్వగ్రామం ఇవన్నీ మరింత అనుబంధం అంటే ఆత్మీయత ఇదే అభిమానం పెంచే కార్యక్రమం. చిన్నప్పుడు రెండు మూడు పిపిన్స్ని చాలా ఆశ్చర్యపోయారు ఎందుకంటే బాల మేధావి చైల్డ్ ప్రాడజీగా మ్యాండలిన్ శ్రీనివాస్ ప్రపంచానికి పరిచయం చేయడం ముఖ్యంగా కంచి పరమాచార్య సమక్షంలో వాడిస్తుంది మ్యాండలిన్ వాడిస్తున్న పీ పోటీ వీణ నాస్ట్రో తొడ మీద కూర్చోబెట్టుకుని ఇతను మ్యాండలిన్ అయ్యాక అభినందించడం కొన్ని అద్భుతాలు అయితే చాలా కాలం క్రితం దాదాపు 15 ఏళ్ల క్రితమే నేను ఒక పోయిటరీ రాశాను మ్యాండలిన్ శ్రీనివాస్ మీద. ఏమిటంటే మ్యాండలిన్ మాంత్రికుడు పసిపిల్లాడు గిలకతో ఆడుకున్నట్టు శ్రీనివాస్ మ్యాండలిన్తో ఆడుకుంటాడు. మ్యాండలిన్ పచ్చి పర్షియన్ వాయిద్యం అది వింటుంటే కళ్ళు ఖర్జూర అయిపోవడం అది వింటుంటే కళ్ళు ఖర్జూర పళ్ళైపోవడం ఒళ్ళంతా తమాషాగా వంటైపోయి ఎడార్లో పరిగెత్తడం హృదయం వ్యాసిస్ అయిపోవడం మ్యాండలిన్ వింత వాయిద్యం అది లైలా మజ్నుల భగ్ర హృదయాన్ని కలిపి చేసినట్టుంటుంది. ఉమర్ ఖయామ్ సాఖీ చేతిలోని మధుపాత్రలా ఉంటుంది. గనీభవించి నా గాలిబ్ గడ్డంలా ఉంటుంది. ఫిరదౌసి కావ్యంలా కళాత్మకంగాను ఆయన బతుకులా కన్నీరోడ్తో విశాల ఏకాంతంగాను ఉంటుంది. సాయికృష్ణ చేసుకున్న అదృష్టం ఏంటంటే మ్యాండలిన్ శ్రీనివాస దుఃఖపడమే తను చేసుకున్న అదృష్టం కన్నా ఇంకేం అవసరం. అసలు మ్యాండలిన్ అనే ఇన్స్ట్రుమెంట్ ఒకటి ఉంటుందని నా చిన్నతనంలో నాకు పరిచయం అయింది మ్యాండలిన్ శ్రీనివాస్ గారి వల్ల. ఆయన చైల్డ్ ప్రాడజీ అనే పదానికి పర్ఫెక్ట్ అర్థం. చిన్నప్పటి నుంచి ఆ ఇన్స్ట్రుమెంట్తో మాస్టరీ చేసి ఆ ఇన్స్ట్రుమెంట్తో ఆయన అంటే ఎన్ని ప్రయోగాలు చేయాలో అన్ని ప్రయోగాలు చేశారు. ప్రత్యక్షంగా ఆయనతో నాకు పరిచయం లేకపోయినా పరోక్షంగా ఆయన మ్యూజిక్ ద్వారా నేను చాలా చాలా ఇన్స్పైర్ అయ్యి చాలా చాలా నేర్చుకోవడానికి అవకాశం కలిగింది. మెక్లాగ్లిన్తో కలిసి రిమెంబర్ శక్తి గ్రూప్తో ప్రపంచ పర్యటన చేశారు. మన తెలుగువాడు ఆ లెవెల్కి ఒక మ్యూజిషియన్గా తయారయ్యి వరల్డ్ మ్యూజిక్లో కూడా లైక్ రిమెంబరింగ్ శక్తి అలాంటి శక్తి అనే ఫ్యూజన్ మ్యూజిక్ అంటేనే ఫస్ట్ గుర్తుకొచ్చేది శక్తి అనం. ఆ శక్తిలో రిమెంబరింగ్ శక్తిలో మన శ్రీనివాస్ వాయించి దాంతో బ్యూటిఫుల్గా ఎంతో బ్యూటిఫుల్గా వచ్చింది అది. సో వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ బేసిక్గా వీఆర్ ఆల్ ప్రౌడ్ ఆఫ్ హిమ్. ఆ ఇన్స్ట్రుమెంట్లో అలాంటి పలికించవచ్చు అలా వాయించవచ్చు అని అసలు ఫస్ట్ టైం అనమాట తనే తయారు చేసుకొని ఒక ఇన్స్ట్రుమెంట్లో అలాగా ఇన్స్ట్రుమెంట్ వాయించిన వేరు ఇన్స్ట్రుమెంట్ తనకు కావాల్సినట్టు చేసుకొని కనిపెట్టి దాంట్లో ఎంతో మంది ఎన్నో లక్షల కోట్ల మంది హృదయాలను దోచుకున్నాడు ఆయన. వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్. అండ్ దెన్ నెక్స్ట్ మన సాయికృష్ణ హీస్ ఇంటూ డైరెక్షన్ డిపార్ట్మెంట్. వాట్ ఎవర్ యూ డూ యువర్ ఫాదర్స్ బ్లెస్సింగ్స్ విల్ బి దట్. హీస్ అ ఫెంటాస్టిక్ మ్యూజిషియన్ ఎవ్రీబడి నోస్ దట్. అండ్ దెన్ మై ఇండస్ట్రీ అందరి బ్లెస్సింగ్స్ మీకు ఉంటాయి. ఎనీ టైమ్ ఎనీథింగ్ వీఆర్ హియర్ టు సపోర్ట్ యూ. హాయ్ సాయికృష్ణ. My name is Simon Phillips. I met your father in Mumbai a few years ago while I was there playing at Zaki Hussain's father's memorial concert, and I was immediately struck by his beautiful, kind disposition. Very easygoing, very nice, very warm. And then to see him play with Shakti, see him perform, was mind-blowing. I've never seen anything like that before, actually. He was truly a gifted and soulful musician and being. And the world is a little less without him. However, I want to wish you all the best in all your ventures. The inspiring music
O Srinivas Ji will be forever in my soul. So from Italy, my blessing is for you, Sai Krishna. శ్రీనివాస్ గారు కర్ణాటక సంగీతాన్ని సంస్కృత భాషతో పోల్చేవారు. సకల భాషలకు జనని సంస్కృతంబు అన్నట్టుగా అన్ని సంగీతాలకు మాతృక కర్ణాటక సంగీతమే తల్లి అనేవారు. వీరు 137కు పైగా ఆల్బమ్స్ రూపొందించారు. వీటిలో కర్ణాటక మ్యూజిక్ సోలోస్ నుండి ప్రపంచ స్థాయి సంగీతకారులతో చేసిన జుగల్బందీల వరకు ఉన్నాయి. Asked to make a tribute to you, Srinivas, I was incredibly surprised and honored. Srinivas was an amazing musician. I first came across his work in Remember Shakti when he joined the band several years ago, and I've been listening to Shakti for two or three decades now, but Srinivas's addition was fantastic, and he was such an incredible and amazing natural musician who had been playing for many, 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 many years. And I remember John McLaughlin saying that he'd seen him play when he was 12 years old, and he was a genius even then. And then he joined the band many years later, and he made an amazing addition to the band and the music and to the team as well. And seeing Srinivas in interviews and hearing him speak, what a beautiful person, what an amazing soul. He was so bright and happy and a radiant person, just a wonderful, wonderful person to have honored us with his presence in this world. And I'm very grateful to have seen his music and seen his videos. And having been asked by his son, Sai Krishna, to make a small tribute video to him, I'm very honored and very humble, and I'm very happy to give my thanks and blessings to Sai Krishna as well. And Srinivas, we miss you. Namaste. Srinivas Garu, Srinivas Institute of World Music, Sivom Sangeeta Kalashalanu Prarambhincharu. 18 ella vayasulone endariko guruvai prapancha vyaptanga 100 mandiki paiga vidyarthulaku sangeetam nerpincharu. Thank you.
బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ హ్యూమన్ బీయింగ్ ఎవరినో చూపించండి అంటే డిఫరెంట్గా నేను చూపించగలిగిన ఏకైక వ్యక్తి మా గురువు గారు మాండలిన్ శ్రీనివాస్ గారు. ఆయన దగ్గర చిన్న వయసు నుంచి నేర్చుకున్నాను నేను. దాదాపు ఒక థర్డ్ స్టాండ్ ఫోర్త్ స్టాండ్ చదివేటప్పుడు జాయిన్ అయ్యా. దగ్గర దగ్గర ఒక 9-10 ఇయర్స్ పైగానే ఆయన దగ్గర మాండలిన్ నేర్చుకున్నాను అండ్ ఆల్మోస్ట్ ఆయన ఇంట్లోనే పెరిగాం. పద్మశ్రీ మాండలిన్ యు శ్రీనివాస్ గారి యొక్క వర్ధంతి సందర్భంగా మనం కొన్ని విషయాలు చెప్పుకోవాలి. మాండలిన్ అనే ఇంటి పేరుతో ప్రపంచవ్యాప్తంగా అయిపోయింది. ఇంటి పేరు ఎవరికి తెలియదు? మాండలిన్ శ్రీనివాస్. ఏం వాయిద్యం అద్భుతం. కర్ణాటక సంగీతం ఇలా ఉండాలి. ఒక వైలిన్ కానీ వీణ కానీ ఈ తంత్రీ వాద్యాలన్నీ కూడా ఇతను వచ్చిన తర్వాత పక్కకి వెళ్ళిపోయాయి. అంతకుముందు అద్భుతంగా వాళ్ళు ప్రదర్శించేవారు. ఎవరు? ఎంఎస్ గోపాలకృష్ణ, నాలుగుడు జీన, బాలచందర్, చిట్టిబాబు ఇలాంటి వాళ్ళందరూ కూడా. ఇది వచ్చిన తర్వాత మహాద్భుతం. ఇలా ఇంత పాపులర్ అంటే రోజుకి 2-3 కచేరీలు కాన్సర్ట్స్ చేస్తుండేవారు. మద్రాస్ వాళ్ళు చాలా అద్భుతంగా ఆదరించారు. వాళ్ళు ఆదరించిన తర్వాతే మన తెలుగు వాళ్ళు. Yus Rivenus was an exceptionally gifted and talented musician, but of course that goes without saying. I had the pleasure of seeing him and watching him play in Mumbai a few years ago with Shakti. It was extraordinary, an extraordinary experience. Meeting him was as memorable. He had an incredibly beautiful, soulful, kind aura. Just a gentle, beautiful being. Sakrishna, I'm wishing you all the best in all your endeavors and good luck. వీరికి పద్మశ్రీతో పాటు సంగీత రత్న, సనాతన సంగీత పురస్కార్, తమిళనాడు ఆస్థాన విద్వాన్, సంగీత బాలభాస్కర్ వంటి బిరుదులు, ఎన్నో సన్మానాలు, సత్కారాలు అందుకున్నారు. తరచుగా కంచిమఠం సందర్శించి కంచిస్వామివారి సమక్షంలో కచేరీలు చేసేవారు. 1994 మే 27 తిరుపతిలో ప్రముఖ వయలిన్ విద్వాంసులు అన్నవరపు రామస్వామిగారి మనవరాలు రాజశ్రీగారితో వివాహం జరిగింది. వాళ్ళ నాన్న కూడా సంగీత విద్వాంసుడు, సత్యనారాయణ. ఆయన నన్ను అడిగారు, ఏమండి మీ మనమరాలని మా అబ్బాయికి ఇవ్వచ్చు కదా అని. అంటే నాకు ఇద్దరు అమ్మాయిలు, రెండవ అమ్మాయి లక్ష్మి, ఆమె భర్త కె బాబురావు అని డిప్యూటీ సెక్రటరీ, వాళ్ళకి కూడా ఒకటే కూతురు. ఆ అమ్మాయి చాలా మంచి ఆర్టిస్టు, చాలా గొప్పగా బొమ్మలు వేస్తుంది. ఎంత మంచి ఆర్టిస్ట్ అంటే ఈ మధ్య కూడా అమెరికా వాళ్ళు చూసి అమెరికా తీసుకెళ్ళిపోతా ఉన్నారు. అంత గొప్ప ఆర్టిస్టు. సరే సత్యనారాయణ గారు అడగగానే, సరే మంచి పేర్లు వస్తున్నాడు, అన్ని విధాలా మంచి విద్వాంసుడు కదా అని మేము కూడా పెళ్లి చేయటం జరిగింది. వీరికి ఓ పండంటి మగబిడ్డ జన్మించారు. ఈ జంట ఏకైక రాగాల పంట సాయికృష్ణ. శ్రీ శ్రీనివాసులకు ఒక్కడే ఏకైక పుత్రుడు సాయికృష్ణ. ఈ కుర్రవాడు కూడా చాలా టాలెంట్. ఎంత టాలెంట్ అంటే
పరీక్ష ముందు పుస్తకం చూస్తాడు, పరీక్షలు పుస్తకాలు వేసేస్తాడు. అలాంటి మంచి టాలెంట్. అదే కాదు, ఈ ఫ్యూచర్లో ఏం జరగబోతోంది, దీన్ని ఏం చేయాలి, దీన్ని అంతా కూడా ఫిలింగ్గా తీయాలి అని ఏవో సినిమాలు డాక్యుమెంటరీలు తీస్తూనే ఉంటాడు. ఇలాంటి మంచి టాలెంట్ ఈ కుర్రాడు వాడికి కూడా. మాండలిన్ శ్రీనివాస్ గారు, వన్ ఆఫ్ ద గ్రేట్ ఆర్టిస్ట్ దట్ మన భారతదేశం ప్రొడ్యూస్ చేసినటువంటి ఒక అద్భుతమైన ఆర్టిస్ట్. హీ వాజ్ అ ఫెంటాస్టిక్ మాండలిన్ ప్లేయర్. వెరీ అన్ఫార్చునేట్ దట్ ఇంత చిన్న వయసులోనే వారిని మనం మిస్ అవుతున్నాము. వారి గురించి ఒక డాక్యుమెంటరీ చేస్తున్నారని తెలిసింది, వారి అబ్బాయి కృష్ణ. సో ఐ రియలీ బ్లెస్ కృష్ణ. కృష్ణ వాళ్ళ నాన్నగారి ప్రొఫెషన్ కాకుండా ఇంకొక ప్రొఫెషన్ చూస్ చేసుకున్నారు. విచ్ ఎవర్ ప్రొఫెషన్ హీ హ్యాస్ సెలెక్టెడ్, మీ నాన్నగారు ఏ ఇంట్రెస్ట్ అయితే తన ప్రొఫెషన్ మీద పెట్టారో, ఏ హార్డ్ వర్క్ అయితే తన ప్రొఫెషన్ మీద పెట్టారో, అదే అమౌంట్ ఆఫ్ హార్డ్ వర్క్ నువ్వు నీ ప్రొఫెషన్లో పెడతావని, డెఫినెట్లీ సక్సెస్ఫుల్ అవుతావని నేను విష్ చేస్తున్నాను. మాండలిన్ శ్రీనివాస్ గారిని TV9 కోసం చేసిన ఒక ఇంటర్వ్యూ కోసం నేను కలిశాను. నాకు కలిసిన సందర్భం ఒక పెద్ద హోటల్లో చెన్నైలో అరేంజ్ చేశారు టీం అంతా కలిసి. అయితే వెళ్ళిన ఆ సందర్భం ఇంకా నేను మర్చిపోలేను. మాండలిన్ శ్రీనివాస్ గారు అంటే అప్పటి వరకు ఒక ఆ అనమాట, దూరం నుంచి చూసిన ఒక అద్భుతమైన. కానీ కలిసినప్పుడు ఎలా ఉంటారో, ఇంకా నాకు సంగీతంగా అంటే సంగీతపరంగా ఆత్రంగా అన్నీ అడిగాయాలని ఒక తపన ఉండేది, బికాజ్ నేను కూడా మ్యూజిషియన్ కాబట్టి. కలిసిన టైంలో లిఫ్ట్లో నాకు గుర్తుంది ఇప్పుడు కూడా, పైన వెన్యూకి వెళ్తూ ఎక్కడైతే అవుట్డోర్ చేస్తున్నామో అప్పుడు అడిగాను, లిఫ్ట్లో ఏదో ప్లే అవుతుంది, ఇలా మీ మ్యూజిక్ ప్లే అవుతున్నప్పుడు మీకు అలా పబ్లిక్ ప్లేసెస్లో వింటే ఎలా అనిపిస్తుందండి అని అడిగాను. ఆయన చిన్న స్మైల్ ఇచ్చి హ్యాపీగా ఉంటుంది కదండి అన్నారు. తర్వాత బేసిక్గా అసలు నేను ఊహించుకున్న మాండలిన్ శ్రీనివాస్ గారు సీరియస్గా గంభీరంగా ఉంటారేమో అనుకున్నాను. ఎంత సింప్లిసిటీ, ఎంత డౌన్ టు ఎర్త్గా ఉన్నారంటే అసలు, అండ్ చెప్పలేని మాటల్లో ఆయన మీట్ అయిన ఎక్స్పీరియన్స్. కానీ నాకు ఇంకా ఆయనతో ఇంటరాక్ట్ అయిన అది ఇంకా తీరలేదు, బికాజ్ ఇంకా పాటలు పాడేసి నేను పాడి వినిపించేయాలి, ఆయన టిప్స్ తీసుకోవాలి ఎలా ప్రాక్టీస్ చేయాలని, ఇంకా నాకు తెలిసిన రాగాన్ని షేర్ చేసేసుకోవాలని. ఈరోజు చిరంజీవి సాయికృష్ణ ఇలా వచ్చి కలవడం చాలా పెద్ద సర్ప్రైజ్. నాకు మెసేజ్ వచ్చినప్పుడు నేను సాయికృష్ణ మీరు చెప్పినప్పుడు ఐ ఫెల్ట్ బాగా ఇందులో చెల్లుమంది అనమాట. బికాస్ అందరికీ తెలుసు శ్రీనివాస్ గారు అబ్బాయి ఉన్నారని, బట్ ఎప్పుడు కలవలేదు నేను. అండ్ ఫస్ట్ క్వశ్చన్ అడిగాను మ్యూజిక్ నేర్చుకుంటున్నాను అని, బట్ సాయికృష్ణ చెప్పడం తన ఇంట్రెస్ట్ వేరే అని చెప్పి, బట్ ఇటువైపోయినా కూడా రెండు వైపుల నుంచి సంగీతం తన్నుకుంటూ వచ్చిన వాడు ఇంట్లో. సంగీతం కాకపోతే కళలు ప్రపంచానికి కనెక్ట్ అయ్యి ఏదో పనిలో తను డెఫినెట్గా ఈ సెటిల్ డౌన్ అండ్ ఈ బ్లాసమ్ అని ఒక నమ్మకం నాకుంది. అయినా ప్రతి కథకు ఒక ముగింపు, ప్రతి కీర్తనకు ఒక ముక్తాయింపు తప్పనిసరి. లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఫెయిల్ అయి శ్రీనివాస్ గారు September 19, 2014 చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో కన్నుమూశారు. ఇహలోకపు కచేరీ పూర్తి చేసి తమ దేవగాంధారాన్ని గంధర్వులకు వినిపించటానికి దేవలోకానికి తరలి వెళ్లారు. సంగీతం అమరం,
అజరామరం. సంగీతం రమణీయం, సదా చిరస్మరణీయం. మనిషి దూరమైనా వారి మధుర స్మృతులు పదిలం. తండ్రిగా వారి జీవనం మాకు స్ఫూర్తిదాయకం. ఏ లోకంలో ఉన్నా మీ ఖ్యాతి, ప్రఖ్యాతి, విఖ్యాతి భారత జాతి ఉన్నంతకాలం నిరంతరం తరంతరం వెలగాలని కోరుకుంటూ మా పితృదేవులు మాండలిన్ శ్రీనివాస్ గారి వర్ధంతి వేళ వారి దివ్య స్మృతికిదే మా అశ్రుతప్త నివాళి. మీ అర్ధాంగి శ్రీ, మీ పుత్రుడు సాయికృష్ణ.